ఇందరి ఇంతకుముందు కథలో చెడు సహవాసాల వల్ల జరిగేటువంటి కష్టాలు ఏమిటి, దానివల్ల జరిగేటువంటి ఇబ్బందులు ఏమిటి తెలుసుకున్నాము. ఇప్పుడు మంచి సహవాసం ఉండడం వల్ల కలిగే లాభం ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది తెలుసుకోవడానికి మనం ఇప్పుడు రోజు చిన్న కథలు ఇది తెలుసుకోవడం వల్ల మనకి ఎవరితో చెడు సహవాసం చేయకూడదో మనం కిందటిసారి తెలుసుకున్నాం, ఎవరితో చెయ్యాలో ఈసారి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ కథ ద్వారా. ఇది అనగనగా ఒక పూర్వకాలం ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారి దేశంలో అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగానే హాయిగా బతుకుతూ ఉండేవారు. అటువంటి సమయంలో రాజుగారు వృద్ధాప్యం వచ్చింది, పెద్దవాడు అవుతూ ఉన్నాడు. నెమ్మదిగా రాజు ఇంకా రాజ్యాన్ని ఎవరికైనా కట్టబెడితే బాగుండు అనుకుంటున్నటువంటి సమయం. ఆ సమయంలో ఆ రాజుగారికి అంతఃపురంలోకి ఒక దొంగ ప్రవేశిస్తాడు. ఆ దొంగ రాజుగారి యొక్క అంతఃపురంలోనే అత్యంత విలువైనటువంటి అన్నీ కూడా మూట కట్టుకుని ఇంకా బయలుదేరబోతూ ఉంటే రాజుగారు మంచం మీద నుంచి, పెద్ద వయసు కాబట్టి కొంచెం నిద్ర సరిగా పట్టి ఉండదు, అటు ఇటు కదలడంతో కంగారు పడతాడు, మంచం కింద దాక్కుండిపోయాడు. రాజుగారు ఆవలిస్తూ లేచారు. ఇంకా అర్ధరాత్రి కూడా దాటింది, అప్పుడేను ఇంకా తెల్లవారలేదు. సో పక్కనున్న భార్య కూడా అలిగడికి లేచింది. ఏమంటే ఏమిటి ఇలాగంటే, నాకు నిద్ర పట్టడం లేదు, మన అమ్మాయిని వివాహం చేసి ఎవరికైనా ఒక మంచి అల్లుడు తెచ్చుకుందాం అనుకున్నాం కదా మనం, అమ్మాయికి పెళ్లి సంబంధం ఏది కుదరటం లేదు, ఓ పని చేద్దాం అనుకుంటున్నాను, రేపు పొద్దున్న మన ఊరి పొలిమేరలో ఉన్నటువంటి ఒక అరణ్యానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకునేటువంటి మంచివాడు సాధువు అయినటువంటి యువకుడు ఎవరైనా నాకు కనుక కనపడినట్లయితే వెంటనే అతగాడికి నేను మన అమ్మాయినిచ్చి వివాహం చేసేయడానికి నిశ్చయించుకున్నాను కాబట్టి అంటే ఆవిడంటుంది సరే అలాగే చేద్దరు కానీ పడుకోండి ఇంకా చాలా సమయం ఉంది తెల్లవారడానికి అని చెప్పడంతో రాజు రాణిగారు ఇద్దరు కూడా మామూలుగా నిద్రపోతారు. మొత్తానికి ఈ మంచం కింద ఉన్న దొంగ ఈ వీళ్ళ యొక్క సంభాషణ అంతా కూడా విన్నాడు. విని ఇప్పుడు నేను ఈ కాశీ బంగారం వస్తువులు అవి పట్టుకెళ్ళిపోతే నాకు పెద్ద ఉపయోగమే ఉంది, తీరా చేసి వాటిని ఎక్కడైనా అమ్మడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ రాజభటులు వచ్చి నన్ను పట్టుకుని మళ్ళీ రాజుగారికి అప్పచెప్తారు, ఇవేమో రాజుగారికి సంబంధించిన వాటంటే రాజముద్రలు కలిగి ఉంటాయి వాటి మీద, కాబట్టి అమ్మడం కూడా అంత సులువైనటువంటి వ్యవహారం కాదు, చాలా విలువైన వస్తువులు అయినప్పటికీ వీటిని తీసుకెళ్ళడం కన్నా పొద్దున్నే మనం రాజుగారు వచ్చే సమయానికి అక్కడ ఒక వేషం వేసుకుని ఒక మునీశ్వరుడిలా కూర్చుంటే మనకి రాజుగారు మొదట కనపడిన మునీశ్వరుడికి పెళ్ళించేస్తానన్నారు కాబట్టి రాజుగారి అమ్మాయిని వివాహం చేసుకుని మొత్తం ఈ రాజ్యాన్నే మనం సొంతం చేసుకోవచ్చు, ఈ కాస్త బంగారానికి ఏమిటి అని ఒక ఆలోచన బయలుదేరింది. బయలుదేరిందే తడవుగా తను దొంగలించిన వాడిని అక్కడే వదిలిపెట్టేసి అతడు నెమ్మదిగా బయటకు జారుకున్నాడు. జారుకుని కష్టపడి ఒక కాషాయ వస్త్రాన్ని సంపాదించాడు, గడ్డాలు మీసాలు అతికించుకున్నాడు, ఒక చిన్న కమండలం పట్టుకున్నాడు, మొత్తానికి గబగబా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. రాజుగారు వచ్చేటువంటి మార్గంలో మొట్టమొదటిసారిగా కూర్చోవాలి అని తీరా చేసి చూస్తే అప్పటికే అక్కడ అంత వీరికన్నా ముందు లేచి స్నానాదికాలు ముగించుకుని చక్కగా ఊర్ధపుండంలో ధరించిన వారై బోల్డ్ మంది భస్మధారణ చేసినటువంటి రకరకాల పద్ధతుల్లో తపస్సులు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా వరుసగా కూర్చుని కనపడ్డారు. అయ్యో బాబు ఇదేంటి వీళ్ళందరూ నాకంటే ముందు వచ్చేసారు, వీళ్ళు అసలు నిద్రపోరా ఏమిటి, వీళ్ళు 24 గంటలు తపస్సులైన ఏమిటి, వీళ్ళకి బ్రాహ్మీ ముహూర్తంలో లేచిపోయి ఇలాగ తపస్సులకు వచ్చేసారు, నేను కొంచెం పెందరాళ్ళు వస్తుంటే బాగుండేది, ఆలస్యం అయిపోయింది అనుకుంటూ పోనీ ఏమైతే అయింది లేని కొంచెం దూరం వెళ్ళి ఖాళీ ఉన్న చోట కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అతని పక్కన ఇంకా బోల్డ్ మంది వచ్చి కూర్చుంటూ ఉంటారు, వాళ్ళు తపస్సులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, అందరూ వరుసలో కూర్చుని ఉన్నారు ఆ అరణ్యంలో. ఇంకా కాసేపట్లో గుర్రపు డెక్కల చప్పుడు ఏర్పడింది, రథం వచ్చింది, రథంలోంచి రాజుగారు రాణిగారు ఇద్దరు కూడా దిగారు. దిగి ఇతడు ఇది చూస్తూ ఉన్నాడు దూరం నుంచి ఏం జరుగుతుందా అని. మొట్టమొదట కనిపించినటువంటి ముని దగ్గరికి వెళ్ళి రాజుగారు నమస్కారం పెట్టి, మహానుభావ మా అమ్మాయిని మీకు ఇచ్చి వివాహం చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాను నేను, కాబట్టి మీరు దయతో అంగీకరించి ఈ వివాహానికి ఒప్పుకోవలసింది అని చెప్తారు. చెప్పగానే అతడు ఏమయ్యా ఇదేమిటి, నేను తపస్సు చేసుకునేవాడిని, నాకీ ఐశ్వర్యం ఎందుకు, నాకీ సంపాదన ఎందుకు, నాకీ రాజ్యం ఎందుకు, నాకీ అమ్మాయి ఎందుకు, నా వల్ల కాదు కానీ నువ్వు కొంచెం ముందుకెళ్ళి తర్వాత వాళ్ళని అడిగి అంటాడు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు మన దొంగ. తర్వాత వాడిని అడిగితే అతడు అలాగే అంటాడు,
నాకు ఈ రాజ్యం మీద సంపదల మీద మీ అమ్మాయి మీద ఏమీ కూడా ఇంట్రెస్ట్ లేదు, నేను కేవలం తపస్సు చేసుకుంటున్నాను, నా వల్ల కాదు, నాకు వద్దు మీ అమ్మాయి వద్దు నీ రాజ్యం వద్దు పక్కకి వెళ్ళమంటాడు. మళ్ళీ దొంగ చూసి అమ్మయ్యా అమ్మయ్యా అనుకుంటాడు. పక్కవాడు కూడా కాదంటే బాగుండు కాదంటే బాగుండు కాదంటే బాగుండు అనుకుంటూ ఉంటాడు మనసులో ప్రార్థన చేసుకుంటూ. అలాగే ప్రతివాడు దగ్గరికి రాజు వచ్చి ఆగడం, మా అమ్మాయిని ఇస్తానని చెప్పడం, ఇతడేమో నాకు అక్కర్లేదు అనడం, రాజుగారు రాణిగారు కొంచెం ముందుకు కదలడం, చివరికి ఇతని కూర్చున్నటువంటి స్థానాన్ని దగ్గరకు వచ్చాడు. ముందువాడి దగ్గరకు వచ్చారు రాజుగారు. అడిగితే ముందువాడిని ఇలాగే అడిగారు రాజుగారు, ఏమయ్యా నువ్వు తపస్సు మానేసి చక్కగా రాజు అవదు కానీ మా అమ్మాయిని ఇచ్చి నీ వివాహం చేయదలుచుకున్నాను నువ్వు ఒప్పుకో అని అడుగుతాడు. అడిగితే అతడు కూడా అబ్బాయి నీ రాజ్యం నాకెందుకు మీ అమ్మాయి నాకెందుకు, నేను తపస్సు చేసుకున్నాను నువ్వు వద్దు ఇంకా ముందుకెళ్ళి అంటాడు. అమ్మయ్యా అనుకుంటాడు ఈ దొంగ ఇంకా తన దగ్గరికే వచ్చేస్తారు కదా అని. ఆ సమయంలో రాజు రాణిగారు కూడా వచ్చి అతని ముందు ఆగుతారు. ఆగగానే అతడు తలెత్తి చూస్తాడు అంతవరకు తపస్సు నటించినటువంటి మన దొంగ. చూస్తే రాజుగారు ఇలాగా మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నావయ్యా, నువ్వు కనుక ఒప్పుకుంటున్నట్లయితే నువ్వు రాజువు కావచ్చు, నువ్వు సమస్త ఐశ్వర్యాన్ని స్వీకరించి మా అమ్మాయిని వివాహం చేసుకో అని అడుగుతాడు. సరే అలాగే ఆయన దగ్గరికి అంతేసి ఒప్పుకుందాం అనుకున్న అతగాడికి గబుక్కున ఒక ఆలోచన వచ్చింది. నిజంగా ఈ రాజుగారి యొక్క కుమార్తెను చేసుకుని ఇంత సామ్రాజ్యాన్ని ఏలుతూ ఇంత ఐశ్వర్యాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నప్పుడు మొదటివాడు ఎందుకు వద్దన్నాడు, రెండోవాడు ఎందుకు వద్దన్నాడు, మూడోవాడు ఎందుకు వద్దన్నాడు, పదిహేనోవాడు ఎందుకు వద్దన్నాడు, 22వ వాడు ఎందుకు వద్దన్నాడు, అందరూ వద్దంటూ వస్తున్నారు. ఏదో కొంపదీసే వ్యవహారం ఉంది ఇందులోనూ, మనం ఒప్పేసుకున్నామంటే మనం దొరికిపోతాం అనవసరంగాను, ఇందులో ఏదో కిటుకు ఉంది మనకు తెలియటం లేదు, లేకపోతే వీళ్ళందరూ మొదటివాడే తీసేసుకుందరు కదా ఆ అవకాశాన్ని అని చెప్పి వెంటనే అసంకల్పిత ప్రతీకార జరిగి అనుకోకుండా, నాకు అక్కర్లేదు మీ అమ్మాయి లేదా నేనేం చేసుకుంటాను మీ రాజ్యాన్ని, మీ అమ్మాయి నేనేం చేసుకుంటాను, ఈ ఐశ్వర్యం నాకెందుకు, నాకు వద్దు ముందుకు వెళ్ళిపో అనేస్తాడు అందరూ అన్నట్టే. సరే రాజుగారు ముందుకు వెళ్ళిపోతారు. ఆ రాజుగారు తర్వాత వాళ్ళ అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి చేశారా లేదా అన్నది ఆ కథలో అప్రస్తుతమైనప్పటికీ ఇతగాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తాడు, అరే నేను రాజుగారి అమ్మాయిని ఇస్తానంటే కూడా వద్దనేశాను, ఇప్పుడైనా మించిపోయింది లేదు, నేను తపస్సు ఏదో బాగానే ఉంది కూర్చుంటే అని చెప్పి తపస్సు చేయడం మొదలు పెడతాడు. అక్కడి నుంచి అతడు మహా తపస్సులు చేసి బ్రహ్మజ్ఞానాన్ని పొంది తరించిపోతాడు అతగాడు. ఎందువల్ల అతడికి చెడు బుద్ధి పోయి సద్బుద్ధి కలిగింది అంటే, అతడు మంచి వాళ్ళతో సహవాసంలో కూర్చున్నాడు, ఆ పంక్తిలో కూర్చున్నాడు. అంటే సత్సంగం యొక్క గొప్పతనం ఎటువంటిది అంటే, మనలో ఎటువంటి చెడు ఆలోచనలు చెడు వాసనలు ఉన్నా కూడా వాటిని ఆపేటువంటి అవకాశం సత్సంగానికి ఉంది. 10 మంది మిత్రులు, మన మిత్రులు కూర్చుని చక్కటి ఆలోచనలు చేస్తూ, చక్కటి దైవనామస్మరణ చేస్తూ, చక్కటి ధార్మికమైనటువంటి విషయాలను వింటూ, తప్పు చెయ్యకూడదు అనేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు కనుక కనపడినట్లయితే, వాళ్ళ మధ్యలో మనం ఉంటే మనకు కూడా తప్పు చేయబుద్ధి అవ్వదు, మనకు కూడా ధర్మ మార్గంలో నేను నడవాలనిపిస్తుంది. దానికి ఈ దొంగ ఒక ఉదాహరణ. అంటే దొంగతనము చేసి పరమభ్రష్టు అయిపోయి అనేక పాపాలు చేసి వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మించవలసినటువంటి ఇతగాడు ఈ సత్సాంగత్యం వలన మనసులో ఒక పరివర్తన కలిగి తాను కూడా తపస్సులు చేసి, తాను కూడా ధర్మ మార్గంలో నడిచి, తాను కూడా పరమాద్భుతమైనటువంటి ముక్తిని పొందాడు అని చెప్పి మనకి ఈ కథ చెప్తూ ఉంటుంది. అంటే మంచివాళ్ళుగా ఉండడం ఎంత అవసరమో, మంచివాళ్ళుగా ఉన్నవాళ్ళ మధ్యలో ఉండడం కూడా అంతే అవసరం. మంచివాళ్ళుగా ఉన్న చెడు సహవాసం చేసినట్లయితే కనుక అది ప్రమాదం, ఎప్పటికైనా మనం గోతిలో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంచివాళ్ళతో సహవాసం చేయడం, మంచివాళ్ళతో ఉండడం, సత్సంగత్యం సత్సంగముతో కలిసి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. పరమాత్మ ఇచ్చినటువంటి అనేక అదృష్టాల్లో ఒకటి ఏంటంటే సత్పురుషుల యొక్క సంశ్రయము అని చెప్పి మనకి పెద్దలు చెప్తారు. కాబట్టి మీరు ఎంచుకునేటువంటి మీ స్నేహితులు ఒకటి చెడ్డవాళ్ళు కాకుండా ఉండాలి, రెండు వీలైనంత మంచివాళ్ళు అయి ఉండాలి, అలాంటి వాళ్ళతోటే మనం ఎప్పుడూ కాలాన్ని గడపాలి. ఈ రెండో కథ మనకి బోధించినటువంటి ఇది ఒక పరమాద్భుతమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుంటారని, జీవితంలో మీరు ఎప్పుడూ కూడా మంచి పనులు జరిగే చోట, మంచి మనుషులు ఎక్కువ మంది ఉన్న చోట, ధర్మమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్న చోట, అక్కడే ఉంటారని, వాళ్ళతోటే స్నేహం చేస్తారని, మీరు కూడా సత్ప్రవర్తన కలిగి ధర్మ మార్గంలో తరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పద్మావతి టీచర్ గారికి, అలాగే సంస్కృతి పాఠశాల
ఉపాధ్యాయులకు తగిన విద్యార్థులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. స్వస్తి.